కొత్తగా మరో 150 ఎంబీబీఎస్ సీట్లు, మరో ప్రైవేట్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతి, సగం సీట్లు కన్వీనర్ కోటా కింద పడితే ఇప్పటికే 2 రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తి. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కొనసాగుతున్న కీలక సమయంలో రాష్ట్రం మరో కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటైన నోవా మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 150 ఎంబీబీఎస్ సీట్లు నింపుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు 2 రౌండ్లో ముగిసింది. తాజాగా అందులోకి వచ్చిన 150 సీట్లలో సగం అంటే 75 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయాలి. కానీ ప్రస్తుతం 2 రౌండ్లు కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత 20-25 సీట్లు ఆ కోటా ఖాళీగా ఉన్నట్టు కాలేజ్ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. అంటే ఇప్పుడు 75 సీట్లలో 20-25 సీట్లు మాత్రమే నింపుతారు. కొత్త వాటిని కలిపితే 95 నుంచి 100 సీట్లు కన్వీనర్ కోటా ఉంటాయని వెల్లడించారు. ఇది యాక్చువల్లీ 2 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత 20 నుంచి 25 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 75 యాడ్ చేస్తే మరి 100 అవుతాయో అనుకుంటున్నా. ఈ మొత్తం కలిపితే 95 నుంచి 100 సీట్లు అవుతాయి. ఇప్పుడు ఈ 100 సీట్లకు 3rd రౌండ్లో కౌన్సిలింగ్ ఉండొచ్చు. ఇలా ఉండగా కొత్త కాలేజీతో కలిపి రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య 29 చేరింది. కానీ 29లో ఒక 2 కాలేజీలు, ఏది మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, 2 మల్లారెడ్డి గ్రూప్కి సంబంధించి 2 మెడికల్ కాలేజీలకు డీమ్డ్ వర్సిటీగా ఇచ్చారు కాబట్టి మేనేజ్మెంట్ సీట్లే ఉంటాయి అందులో. సో మనకి 27 కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 4550 మొత్తం సీట్లు. ఇప్పుడు 100 సీట్ల వరకు అయితే ఇంకా కన్వీనర్ కోటాలో ఫిల్అప్ చేస్తారు. 3rd